ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు. తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. చంద్రబాబు రాజీనామాను ఆమోదించారు గవర్నర్. సీఎం పదవికి రాజీనామా చేశారు చంద్రబాబు. రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు చంద్రబాబు. అయితే తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరారు. సీఎం పదవికి రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు. తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు చంద్రబాబు. చంద్రబాబు రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు, కొత్త సీఎం వచ్చే వరకు కొనసాగాలని కోరారు గవర్నర్. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ మున్రాజ్ నాడు తెలుసుకుందాం. మున్రాజ్ చెప్పండి. శ్రీనివాస్, కాసేపటి కిందట ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు. గవర్నర్ తక్షణమే చంద్రబాబు రాజీనామాను ఆమోదిస్తూ మరణం చేశారు. అయితే ఈ నెల 30న కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. మరోవైపు ఏపీకి అంటే విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్లలో చేసినటువంటి సేవలను గవర్నర్ ఈ సందర్భంగా కొనియాడుతూ ఆయనకి చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి అంటే ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ఆయన తక్షణమే రాజీనామా చేసే నిర్ణయం తీసుకున్నారు. అయితే నేరుగా కలవాలని మొదట అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా కలవడం కన్నా రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపి ఆమోదం పొందాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేస్తూ ఆ లేఖను పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు పారదర్శకం అవుతుంది. మరో కేంద్ర రేపు మధ్యాహ్నం లోపల అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచిన అభ్యర్థులతో ఫైనల్ లిస్టుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే గవర్నర్ పంపుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ. థ్యాంక్ యూ మున్రాజు. రైట్, మొత్తం మీద ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు చంద్రబాబు. తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. చంద్రబాబు రాజీనామాను ఆమోదించారు గవర్నర్. తదుపరి ఏర్పాట్లు పూర్తయ్యే వరకు కొనసాగాల్సిందిగా గవర్నర్ కోరారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు కూడా మీడియా ముందుకు రానున్నారు, ప్రసంగించనున్నారు.